రాజకీయ ఉనికి కోసమే నాగబాబు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని అనంతపురం వాసులు పడుతున్నారు అనంతపురం జిల్లాలో పర్యటించిన జనసేన నేత నాగబాబు రోడ్లు బాగా లేవంటూ కామెంట్ చేశారు దీనిపై నగర ప్రజలు ఫైర్ అవుతున్నారు నగరంలో వందల కోట్ల రూపాయలతో రోడ్లు జరుగుతున్న అభివృద్ధి పనులు ఇంకా పూర్తి కాకుండానే విమర్శలు చేయటం అర్థరహితం అంటున్నారు దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివారెడ్డి అందిస్తారు జనసేన నేత నాగబాబు అనంతపురం జిల్లాలో పర్యటించారు ఈ సందర్భంగా ప్రభుత్వంపై పలు విమర్శలు చేస్తారు రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల పరిస్థితి బాగలేదు అనంతపురంలో మరీ ఘోరంగా ఉందని ఆయన కామెంట్ చేశారు ఇదే అంశానికి సంబంధించి అనంత వాసులు ఎలాంటి రియాక్ట్ అవుతారో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా మీరు చెప్పండి అంటే రోడ్ల పరిస్థితి బాగలేదని నాగబాబు చెప్తూ ఉన్నారు నేను వచ్చి వెళ్ళిన తర్వాత అయినా సరే రోడ్లు బాగు చేయమని ప్రభుత్వాన్ని సూచిస్తున్నారు మీరేమంటారు ఇది రోడ్లు కానీ లేదా అభివృద్ధి పన్ను కానీ ఎవరో ఒకరు వచ్చిన తర్వాత లేకపోతే వచ్చిపోయిన తర్వాత వేసేటువంటి కార్యక్రమం కాదు రెగ్యులర్గా జరుగుతూ ఉంటుంది పని జరిగేటప్పుడు వచ్చి పని జరుగుతున్నటువంటి పనిని నేను వచ్చిన తర్వాత వేయండి అని చెప్పి మాట్లాడడం అనేది మిడిమిడి జ్ఞానంగానే మనం చూడాల్సి వస్తుంది ఎందుకంటే ఆయన కూడా ఒక పార్టీకి సంబంధించి ఒక పిఎస్సి పొలిటికల్ అఫైర్ కమిటీలో మెంబర్గా రాజకీయ వ్యవహారాలు చూసేవాళ్ళుగా ఉన్నారు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు మిడిమిడి జ్ఞానంతో అందించినటువంటి సమాచారాన్ని పట్టుకొని మేము వచ్చేనే మాకు భయపడే రోడ్డు వేస్తారని చెప్పేసి అనడం అనేది సరైంది కాదు అది ఎందుకంటే అనంతపురంలో మూడు వందల పది కోట్ల రూపాయలతో బళ్ళారి బైపాస్ నుండి ఇటు పంగల్ రోడ్డు దాకా వేస్తున్నారనే విషయం అనంతపురం ప్రజలందరికీ తెలుసు వీళ్ళు ఏదైతే ఈరోజు చెరువు కట్ట మీద నిలబడుకొని ఆ చెరువు కట్ట మీద ఉన్నటువంటి రోడ్డు మేము వస్తూనే మేము స్టేట్మెంట్ ఇస్తేనే ఈరోజు ప్రభుత్వం భయపడి రోడ్డు వేసిందని చెప్పేసి అంటా ఉన్నారు కాబట్టి ఈరోజు ఈ రోజుకు రాత్రికి రాత్రి పొద్దున పొద్దునకు అయిండేది కాదు అది మీకు కావాలంటే మేము ఎవిడెన్స్తో సహా మేము చూపించగలుగుతాం అదేందుకు నాగబాబు వస్తేనో లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి మిడిమిడి జ్ఞానంతో ఉన్నటువంటి నాయకులు వస్తేనో రోడ్డు వేసేటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి అభివృద్ధిని ఏ రకంగా ప్రజలకు ఒక్కరీకరించి చెప్పాలా అనే దానికి నాగబాబు ఈరోజు చేసినటువంటి వ్యాఖ్యలకు అర్థం పడతా ఉన్నాయి అంతేకాకుండా అయ్యా నాగబాబు నువ్వు ఒక పార్టీకి సంబంధించి రాజకీయ వ్యవహారాలు చూసేటువంటి వ్యక్తిగా నువ్వు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు చెప్పిన దాన్ని పరిగణలోకి తీసుకోకుండా ఆ రోడ్డు ఇరిగేషన్ పరిధిలో జరుగుతోంది ఇరిగేషన్ అధికారులకు ఫోన్ చేసి ఒక్కసారి ఈ రోడ్డు ఎప్పుడు శాంక్షన్ ఏ రకంగా శాంక్షన్ అయిందంటే వాళ్ళు మీకు తెలియజేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఏదైనా ఓ విషయం మాట్లాడే పూర్తి అవగాహనతో మాట్లాడితే బాగుంటుందని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం అంతేకాకుండా ఈయన ఇంటి పేరు కొనేదెల కొనేదెల ఈ కొనేదెల అని కాకుండా కొనేదెల అమ్మేదెల ఇతర పార్టీకి అభిమానాన్ని అని చెప్పి పెట్టుకుంటే బాగుంటుంది ఇంతకు ముంపు ఎప్పుడే కానీ నలభై సంవత్సరాల చరిత్రలో అనంతపురం నగర చరిత్రలో ఎప్పుడూ లేనటువంటి అభివృద్ధి వేళ జరుగుతోంది నువ్వు మీరు తీసుకుంటే గుత్తి రోడ్డులో తొంభై ఐదు కోట్లతో అయితే ఏమి అదేవిధంగా ఇప్పుడు ఫోర్ లైనర్ బల్లార్ రోడ్డు నుంచి పంగల్ రోడ్ వరకు జరుగుతున్న అభివృద్ధి అయితే మీరు ఇక్కడ ఇక్కడే చూడొచ్చు మనం ఇక్కడ మీరు ఫ్లైఓవర్స్ కన్స్ట్రక్షన్ అయితే ఫోర్ లైనర్ ఎంత క్లియర్ కట్గా ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకున్నట్ల జరుగుతుంది అభివృద్ధి దయచేసి మీరు ఏదో సినిమాల్లో హీరోలు ఇంకోటి ఇంకోటి ఆ మర్యాద అనేది మీరు కాపాడుకోండి ఈ రాజకీయం చేయడానికి అనంతపురం నగరం అయితే కరెక్ట్ ప్లేస్ కాదని చెప్పి నేను తెలియజేసుకుంటాను జరుగుతున్న అభివృద్ధి పనులను ప్రత్యక్షంగా చూడాలని ఇక్కడున్న ప్రజలు చాలా స్పష్టంగా పేర్కొంటున్నారు సూచిస్తున్న పరిస్థితే కనిపిస్తోంది వీడియో సినిమా చేతికి వచ్చే శివారెడ్డి సాక్షి న్యూస్ అనంతపురం జిల్లా